రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో మెగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన 2.0 చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. సౌత్ తో పాటు హిందీ మార్కెట్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోతుందనేదే వాస్తవం. హిందీ మార్కెట్లో కలెక్షన్ల పరిస్థితి గమనిస్తే మొదటి వారం 132 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుంది. ఫస్ట్ వీకెండ్ అదరగొట్టిన ఈ చిత్రం వీక్ డేస్ లోనూ డబుల్ డిజిట్ సాధించినప్పటికీ సినిమా బడ్జెట్ రేంజ్ కి, థియేట్రికల్ రైట్స్ అమ్ముడైన స్థాయికి తగిన కలెక్షన్లు కావనే వాదన వినిపిస్తోంది. హిందీ మార్కెట్ లో ఈ చిత్రం 7 రోజుల్లో వసూలు పరిశీలిస్తే గురువారం 20.25 కోట్లు, శుక్రవారం 18 కోట్లు, శనివారం 25 కోట్లు, ఆదివారం 34 కోట్లు, సోమవారం 13.75 కోట్లు, మంగళవారం 11.50 కోట్లు రాబట్టింది. 7వ రోజైన బుధవారం 10.50 కోట్లు వసూలు చేసింది. 2.0 మూవీ హిందీ రైట్స్ 80 నుంచి 100 కోట్ల మధ్య అమ్మినట్లు సమాచారం. తొలివారం 130 కోట్ల గ్రాస్ వసూలైంది. మంచి లాభాలు రావాలంటే కనీసం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావాల్సి ఉంది. కలెక్షన్ల తీరు చూస్తుంటే అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 7న బాలీవుడ్ లో కేదార్నాథ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య తగ్గడం ఖాయం. దానికి తోడు కేదార్నాథ్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే 2.0 చిత్రానికి ఎఫెక్ట్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా పరిచయమవుతూ సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కేదార్నాథ్. ఇది పెద్ద హీరో సినిమా కాకపోయినా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కేదార్నాథ్ ఆలయం బ్యాక్ డ్రాప్ తో రూపొందే ప్రేమ కథా చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.